యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరిచయం చేస్తూ ఏమంటాడు తెలుసా ఏసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి యేసు కలిగిన ఏ మనస్సు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ తన్ను తానే రిక్తునుగా చేసుకుని సిలువ మరణము నొందునంత మట్టుకు తన్ను తాను తగ్గించుకున్న మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభుని పరిచయం చేస్తూ ఏమని చెప్తాడు అనంటే కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైరున్న ప్రకారము అని అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమైన మాటలు కదండి మొదటి వచ్చిన గనక ఈ పన్నెండో వచ్చినాన్ని గనక గమనిస్తే మొట్టమొదటిగా ఏమంటాడు అనంటే భయముతోనూ వణుకుతోనూ దేవుడు ఇచ్చిన రక్షణను